తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించిన రోడ్డు డ్రైనేజీలు నిమిత్తం 43 లక్షల పనులకు ఎమ్మెల్యే వర్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకులు నగర పంచాయతీ అభివృద్ధిని మరిచారని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రోడ్ డ్రైనేజీల నిమిత్తం 6 కోట్లు విడుదల చేశారని, అందులో భాగంగా నగర పంచాయతీ 43 లక్షలతో పలు చోట్ల రైడ్ అందులో భాగంగా నగర పంచాయతీ 43 లక్షలతో పలు చోట్ల రోడ్లు డ్రైనేజీలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎంతో ఎక్కువగా ఉండడంతో ప్రతి చోట మంచినీళ్లకు ఇబ్బంది కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగర పంచాయతీలో ప్రతినిత్యం మంచినీళ్లకు సమస్య రాకుండా శాశ్వత పైప్ లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పరిపాలనలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని పార్టీ పనిచేస్తుందని అన్నారు. నిజాన్ని ఇక్కడ వ్యవస్థను మార్చాలని చెప్పి కొండగాలం పెట్టాం. వరద కూడా రాదు. 150 కోట్లు సరిపోతారు. సెపరేట్గా సరిపోతుంది. గొల్లప్రోలు నగర పంచాయతీలో మరి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీ గొల్లప్రోలు నగర పంచాయతీకి ఇచ్చారు. ఏబీసీ కాలనీ, శివాలయ మాన్యం, శ్రీదేవి దేవినగరం, గంటావారు గొయ్యి, కంకర్ల రేవడం, ఇంకా ఏదో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇట్లన్నిటికి కూడా రోడ్లు డ్రైనేజీలకి చంద్రబాబు నాయుడు గారు 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 42 లక్షల రూపాయలు వివిధ రోడ్లకి డ్రైన్లకి ఇక్కడ దేవినగరంలో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా గత 30 సంవత్సరాలు కూడా పరిపాలించే ఎమ్మెల్యే కానీ ఎవడో కూడా చెంచాడు మట్టి పోసిన పరిస్థితి లేదు. ఆ రోజు వీళ్ళందరూ కాపురాలు చేస్తున్నారు, ఆ రోజులు రోడ్లు ఉన్నాయి, ఆ రోజు కాలనీలు ఉన్నాయి, ఎవరూ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. ఇంకేదంటే వారి జీవన విధానం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కుటుంబాలు. అందుచేత మేము ఇది ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి 6 కోట్ల రూపాయలతో వివిధ రోడ్లు డ్రైనేజీలు కాలనీలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి, మంచినీళ్ళకి సంబంధించి 60 కోట్ల రూపాయలు డిపిఆర్ తయారైంది. టెండర్లు జూలై ఆగస్టులో పిలుస్తారు. మరి శాశ్వతంగా 50 ఎకరాల భూమి కూడా దానికి అలాట్ చేశారు. శాశ్వతంగా గొల్లప్రోలు నగర పంచాయతీకి పాత లైన్లన్నీ కూడా తీసేసి ఎక్కడికక్కడ ట్యాంక్స్ కట్టి 24 అవర్స్ మంచినీళ్ళు వచ్చే విధంగా ఆ స్కీమ్ వచ్చాక మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే మంచినీళ్ళ స్కీమ్ కూడా శాశ్వతంగా